జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూరు తాలూకాలో శాంతినగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసిసి కార్యదర్శి మరియు మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ మరియు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిట్టమ్మ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు శ్యామ్, సీనియర్ నాయకులు నరసింహనాయుడు, కృష్ణ పాల్గొన్నారు. ఆర్డిఎస్ 9 అన్నది 5 నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు అన్ని మండలాలు కవర్ అయ్యే ప్రాజెక్టు ఇది కనుక అందరినీ కూడా ఈ ప్రాంత రైతులందరినీ కూడా మళ్ళా మోసం మాటలు, మాయ మాటలు, జూట మాటలు, అబద్ధాలతో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా ఈ ఒక్కొక్కవేళ ఏమాత్రం చేతనైనా ఏమన్నా కోట్లాడో అడిగో బతిమి రావడం ఏమన్నా తీయగలిగితే డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, లేకపోతే దళిత 3 ఎకరాలు ఇవి, లేకపోతే రైతు బంధు ఎక్కడెక్కడో కూర్చున్నాక ఎలక్షన్లు ఉన్నాయని వేసారు. మా దగ్గర కూడా ఎక్కువ బీదలు ఉన్నారు, ఎక్కువ దళితులు ఉన్నారు అని చెప్పి రైతు బంధు చెప్పి, రైతు రుణమాటలు చెప్పి, అసెంబ్లీ చెప్పి కానీ ఇక్కడ జూట మాటలు మాట్లాడకని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ అప్పుడంగానే టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా కానీ 391 కోట్లు మొన్నటి బడ్జెట్లో కేటాయించినట్టు తొమ్మిదిలకు 2వ దశకు చూపిస్తే, బడ్జెట్లు ఎక్కడన్నా చూపిస్తే సంపత్ కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు ఇక ముందు అలంపూర్ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక మళ్ళీ మాట్లాడే మాట్లాడారు. కానీ మీరు బడ్జెట్ మొత్తము ఇప్పుడు ఆన్లైన్లో కూడా వస్తుంది, నాకు ఎక్సెల్ మీదేగా శాసనసభలో నేను తెప్పించుకున్నాను బడ్జెట్ వేరే కానీ అయినా ఒక్క దగ్గర కూడా 15 కోట్లకు మించి మన నెట్టెప్పాడు కానీ బీజేపీ కానీ ఆర్డీఎస్ కానీ ఆ గట్టు వెతిపోతున్న కొత్త పెట్టింది కానీ కొన్ని ఏడ కూడా 15 కోట్లకు మించి ఒక్క రూపాయి పెట్టలే. అవి నిర్వహణ ఖర్చులకే సరిపోతాయి, కూతు మంత్రపు మట్టి ఎత్తిపోయినీకే శింపు దీనికే సరిపోతాయి తప్ప ఒక్క రూపాయి సాధించలేము. మళ్ళా 391 కోట్లు అని చెప్పి అబద్ధ మాటలతో రైతులను మోసం చేయకు. ఇప్పుడే రైతులు రైతు బంధు లేక రుణమాఫీ లేక మొన్నటి మొన్న కందుల కొనుగోలు కేంద్రాల అవస్థలతో ఇబ్బందులు పడుతుంటే మళ్ళా రైతులని మాయమాటలతో మోసం చేయడం మంచి పద్ధతి కాదు, ఇక్కడైనా మానుకో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఓటేసిన ఓటర్లను మోసం చేస్తుంది. ఆనాటి ఎన్నికల్లో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచే లబ్ధి పొంది, కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచి జడ్పీటీసీలై ఎంపీపీలై సర్పంచ్లై ఎంపీటీసీలై అయిన వాళ్ళందరూ కూడా ఆనాటి పరిణామాల వల్ల మీకు మద్దతు తెలిపితే నువ్వు గెలుస్తావు. ఆ రోజుకి ఈ రోజుకి 3 నెలలు అయింది. ఈ ఆడాదిలోనే ఒక్క నాయకుడు కూడా నీ మీద కానీ నీ వ్యవహారం మీద కానీ సంతృప్తి లేకుండా వాళ్ళని కూడా మోసం చేసినాం, వాళ్ళ గురించి దూరం అయిపోయింది. అంటే ఇచ్చినటువంటి హామీలు నీ పార్టీ కానీ నీవు కానీ జనానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగా జనాన్ని మోసం చేస్తుంది. నీకు ఆ రోజు ఎన్నికల్లో సహకరించిన నాయకులందరినీ మోసం చేసి